పవరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనము ఫిట్టర్ ఐటీ ట్రేడ్ గురించి కొన్ని లెసన్స్ చెప్పుకుంటా వస్తున్నాము. ఈరోజు కూడా ఫిట్టర్ ఐటీకి సంబంధించినటువంటి లెసన్సే చెప్పుకుంటా ఉన్నాము అన్నమాట. దాంట్లో ముఖ్యంగా మనం డిల్స్ గురించి చూసినాము, ట్యాప్స్ గురించి చూసినాము, డైస్ గురించి చూసినాము. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు ట్యాప్స్ వేసిన తర్వాత ఒకవేళ ట్యాప్స్ వేసేటప్పుడు విరిగిపోతే వాటిని బయటికి తీసే విధానం ఎట్లా, అట్లనే స్టడ్స్, విరిగిపోయినటువంటి స్టడ్స్ మెటల్లోనే ఉంటాయి కదా జాబ్ పీస్లలో, వాటిని బయటికి తీసే విధానం, దాన్నే రిమూవింగ్ బ్రోకన్ ట్యాప్స్ అని అంటారు అన్నమాట. అదే లెసన్ రిమూవింగ్ బ్రోకన్ ట్యాప్స్. ఈరోజు క్లాస్ మనకు రిమూవింగ్ బ్రోకన్ ట్యాప్స్ అనే దాని మీద జరుగుతూ ఉంది. ఏ ట్యాప్ బ్రోకన్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్ కెన్ బి రిమూవ్డ్ యూజింగ్ గ్రిప్పింగ్ టూల్స్ లైక్ ప్లేయర్స్. అంటే మనము ఒకవేళ జాబు పై భాగంలో ట్యాప్ ఇరిగిపోయింటే కానీ దాన్ని కటింగ్ ప్లేయర్తో పట్టుకొని రైట్ సైడ్ తిప్పేసి తీసేయచ్చు. ఒకవేళ ట్యాప్ బ్రోకన్ బిలో ద సర్ఫేస్ పోసే ప్రాబ్లం ఫర్ రిమూవింగ్ ఎనీ వన్ ఆఫ్ ద సెవరియల్ మెథడ్స్ గివన్ బిలో కెన్ బి యూస్డ్. ఒకవేళ సర్ఫేస్ పై భాగంలో కాకుండా హోల్ లోపల భాగంలో ఈ ట్యాప్స్ అనేటివి ఇరిగిపోతే వాటిని బయటికి తీసుకోవడానికి కొన్ని పద్ధతులు అన్నమాట. ఆ పద్ధతులు ఏంటివో చూద్దాం ఇక్కడ. దాంట్లో యూస్ ఆఫ్ ట్యాప్ ఎక్స్ట్రాక్టర్, దాంట్లో ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ను గురించి ఉపయోగించే విధానం, అంటే ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ను ఉపయోగించి ఇరిగిపోయినటువంటి లోపల ఇరిగిపోయినటువంటి ట్యాప్స్ను బయటికి తీసే విధానం అన్నమాట. దిస్ ఈజ్ వెరీ డెలికేట్ టూల్ అండ్ నీడ్ వెరీ కేర్ఫుల్ హ్యాండ్లింగ్. ఈ ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ అనేది చాలా డెలికేట్ టూల్, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నమాట దాన్ని. తర్వాత ఇది ట్యాప్ ఎక్స్ట్రాక్టర్, ఇది ట్యాప్ ఎక్స్ట్రాక్టర్. ఇది ఇక్కడ దీనికి మామూలుగా ట్యాప్కు ఉన్నటువంటి హెడ్ స్క్వేర్ హెడ్ ఉంటుంది, స్క్వేర్ హెడ్ ఫర్ ట్యాప్, ట్యాప్ లాగా స్క్వేర్ హెడ్ ఉంటుంది. తర్వాత పుష్ డౌన్ ఆర్ కాలర్, ఇది కాలరు పుష్ డౌన్, అంటే దీన్ని కిందికి తోయడానికి పైకి లాక్కోవడానికి ఉపయోగపడేటువంటి ఒక కాలర్, ఇది కూడా ఒక కాలరు. తర్వాత వీటిని ఫింగర్స్ అంటారు అన్నమాట, ఇవి పట్టుకునేటివి. ఇది ట్యాప్స్ ఇరిగిపోయినటువంటి ట్యాప్స్, ఈ లోపల ఇరిగిపోయింది కదా ట్యాప్, ఈ ట్యాప్ను పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫింగర్స్. తర్వాత బ్రోకన్ ట్యాప్, ఇరిగిపోయినటువంటి ట్యాప్ ఇది. సో దీంట్లో దీని గురించి చూద్దాం. దిస్ ఎక్స్ట్రాక్టర్ హ్యాస్ ఫింగర్స్ విచ్ కెన్ బి ఇన్సర్టెడ్ ఆన్ ద ఫ్లూట్స్ ఆఫ్ ద బ్రోకన్ ట్యాప్. ఈ ఫింగర్స్ ఏవైతే మనం చూసినామో అవి, ఈ ఫింగర్స్ అనేటివి ఈ ట్యాప్ యొక్క ఫ్లూట్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లూట్స్లలో ఎంటర్ అవుతాయి అన్నమాట. ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఆ క్యాలర్స్ని కిందికి కొట్టడం వల్ల ఆ ట్యాప్ను గట్టిగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ది స్లైడింగ్ కాలర్ ఈజ్ దెన్ బ్రాడ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ అండ్ ద ఎక్స్ట్రాక్టర్ టర్న్డ్ యాంటీ క్లాక్ వైజ్ టు టేక్ అవుట్ ద బ్రోకన్ ట్యాప్. ఎప్పుడైతే ఈ ఫింగర్స్ అనేటివి ఈ ట్యాప్ యొక్క ఫ్లూట్స్లలోకి ఎంటర్ చేసిన తర్వాత ఈ కాలర్ను సర్ఫేస్ మీదకి కిందికి కొట్టేస్తాం. కిందికి కొట్టేసి ఈ ట్యాప్ రించ్ తోటి ఈ స్క్వేర్ హెడ్ని పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం ద్వారా ఇరిగిపోయినటువంటి ఈ ట్యాప్ అనేది బయటికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదొకటి. తర్వాత ఏ లైట్ బ్లో ఆన్ ద బ్రోకన్ ట్యాప్ విత్ ఏ పంచ్ విల్ హెల్ప్ టు రిలీవ్ ద ట్యాప్ ఇఫ్ ఇట్ ఈస్ జామ్డ్ ఇన్సైడ్ ద హోల్. ఒకవేళ ఆ హోల్ లోపల ఇట్లా ట్యాప్ ఇరిగిపోయింటే కానీ ఇక్కడ పంచ్ను ఉపయోగించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చిన్నగా కొట్టడం ద్వారా, పంచ్తో కొట్టడం ద్వారా ఈ ట్యాప్ను బయటికి తీసుకునే విధానం ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది పంచ్, ఇది బ్రోకన్ ట్యాప్, ఇక్కడ హామర్ తోటి కొట్టడం ద్వారా, అంటే అది ఏ డైరెక్షన్కు కొడితే బయటకు వస్తుందో జాగ్రత్తగా గమనించుకొని క్లాక్ వైజ్లో కొట్టాలన్నా యాంటీ క్లాక్ వైజ్లో కొట్టాలని గమనించుకొని
చిన్నగా పంచతో కొట్టడం ద్వారా చిన్నగా బయటికి తిప్పి తీసేయచ్చు అన్నమాట. తర్వాత యూస్ ఆఫ్ పంచ్. ఇన్ దిస్ మెథడ్ ద పాయింట్ ఆఫ్ ద పంచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఫ్లూట్ ఆఫ్ ద బ్రోకన్ ట్యాప్ ఇన్ అన్ ఇంక్లినేషన్ అండ్ స్ట్రైక్ విత్ ఏ హామర్. అంటే కొద్దిగా యాంగిల్లో పంచ్ని పెట్టేసి ఆ ఫ్లూట్స్లలో ట్యాప్ విరిపోయినటువంటి ట్యాప్ యొక్క ఫ్లూట్స్లలో ట్యాప్ను పెట్టేసి చిన్నగా కొట్టడం ద్వారా తీయచ్చు అన్నమాట. ద పొజిషనింగ్ ఆఫ్ ద పంచ్ షుడ్ బి సచ్ దట్ ద బ్రోకన్ ట్యాప్ ఈస్ రొటేటెడ్ యాంటీ క్లాక్ వైజ్ వెన్ స్ట్రైకింగ్. ఎప్పుడైతే మనం హామర్ను ఉపయోగించి పంచ్ను ఉపయోగించి కొడతా ఉంటున్నామో అప్పుడు అది ట్యాప్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉన్నప్పుడే ట్యాప్ బయటకు వస్తుంది. అది గమనించుకొని మనము ఈ పంచ్ని హామర్ను ఉపయోగించి తీసుకోవాలన్నమాట. తర్వాత అనిలింగ్ ఆఫ్ డ్రిల్లింగ్ ద ట్యాప్. అంటే ట్యాప్లో ట్యాప్ను అనీలింగ్ చేయడం ద్వారా మెత్తపరిచి ఆ డ్రిల్ ఆ ట్యాప్లో డ్రిల్ వేయడం ద్వారా కూడా మనము ఆ ట్యాప్ను బయటికి తీయచ్చు అనమాట. అనీలింగ్ చేయడం అంటే మెత్తపరచడం. ఎందుకంటే ఇది హెచ్ఎస్ఎస్ బిట్ కాబట్టి ట్యాప్స్ ఆ హెచ్ఎస్ఎస్ బిట్లో డ్రిల్లింగ్ వేయాలంటే కష్టం. అందుకని చెప్పేసి మొత్తం పీస్నే హార్డ్నింగ్ చేసేసి అనీలింగ్ చేయడం అనమాట. మెత్తపరచడం ట్యాప్ను ట్యాప్లో ఉన్నటువంటి హార్డ్నెస్ అంతా తగ్గించేసిన తర్వాత దాన్ని దాంట్లో హోల్ వేసి తీసేయచ్చు అనమాట. అది ఎట్లనో చూద్దాం. దిస్ ఈజ్ ద మెథడ్ అడాప్టెడ్ వెన్ ద మెథడ్ ఫెయిల్. అంటే ఈ పైన ఉన్నటువంటి మెథడ్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ మెథడ్ను మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇన్ ది ప్రాసెస్ ద బ్రోకన్ ట్యాప్ ఈస్ హీటెడ్ బై ఫ్లేమ్ ఆర్ బై అదర్ మెథడ్స్ ఫర్ అన్నిలింగ్. ఒకవేళ ఆ ట్యాప్ను కాల్చాలంటే కనుక బ్లోయర్ తోటి బాగా హీట్ చేయడం వల్ల అది ఎర్రగా కాలిన తర్వాత కొద్దిగా గాలి వదిలేస్తే అది మెత్తబడిపోతుంది అనమాట ట్యాప్. ఆ తర్వాత ఏ హోల్ ఈజ్ దెన్ డ్రిల్డ్ ఆన్ ద అనిల్డ్ ట్యాప్. ఆ మెత్తబడినటువంటి ట్యాప్లో ఇంకొక చిన్న హోల్ వేయడం ద్వారా తీయచ్చు అనమాట. ది రిమైనింగ్ పీస్ కెన్ బి రిమూవ్డ్ ఏదర్ బై యూజింగ్ ఏ డ్రిఫ్ట్ ఆర్ యూజింగ్ యాన్ ఈజీ అవుట్ ఎక్స్ట్రాక్టర్. తర్వాత డ్రిల్ వేసిన తర్వాత మెటల్ అంతా పోయి ఉంటుంది, మధ్యలో ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే మిగిలి ఉంటుందో థ్రెడ్ల లోపల, దాన్ని తీసుకోవడానికి ఆ మెటల్ను తీసేసుకోవడానికి ఇక్కడ డ్రిఫ్ట్ అనేటువంటి దాన్ని అయినా ఉపయోగించవచ్చు, లేకపోతే ఈజీ అవుట్ ఎక్స్ట్రాక్టర్ అనేది ఒక టూల్ ఉంది, దాంతో అయినా తీసేయచ్చు. దీస్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వర్క్ పీసెస్ విత్ లో మెల్టింగ్ టెంపరేచర్ సచ్ ఆస్ అల్యూమినియం, కాపర్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు కాపర్ పీసులలో కానీ అల్యూమినియం పీసులలో కానీ ఇవి ట్యాప్స్ ఇరిగిపోయి ఉంటాయి కన్నా లోపల, వాటిని తీయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అల్యూమినియము లేకపోతే కాపరు ఈ అన్నిలింగ్ చేసుకునే ప్రాసెస్లో అది మెల్ట్ అయిపోవచ్చు. అందుకని చెప్పేసి మెథడ్ మెటీరియల్ మెల్ట్ అయిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మెథడ్ అనేది సాఫ్ట్ మెటల్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇది ఎక్స్ట్రాక్టర్, ఇది ఈజీ అవుట్ ఎక్స్ట్రాక్టర్ అనమాట. ఇవి మనకు చిన్న చిన్న డ్రిల్ బిట్లు లాగానే దొరుకుతాయి. వీటితోటి ట్యాప్ రించిని పెట్టేసి చిన్నగా అంటే డ్రిల్ హోల్లో వేసిన తర్వాత ఈ దీన్ని ఈ ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ను ఉపయోగించేసి మిగిలిన మెటీరియల్ని మనం బయట తీసుకోవచ్చు. బ్రోకన్ ట్యాప్ ఈ పక్క మిగిలిండేటువంటి మెటీరియల్ను ఆ విధంగా తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత యూస్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ను ఉపయోగించి కూడా ట్యాప్స్ను తీసేయచ్చు. ఎట్లా అంటే దిస్ ఈజ్ ఏ సూటబుల్ మెథడ్ వెన్ ఏ స్మాల్ ట్యాప్ ఈస్ బ్రోకన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద మెటీరియల్స్ లైక్ కాపర్ అల్యూమినియం ఎక్సెట్రా. ఒకవేళ సాఫ్ట్ మెటల్స్లో ఇరిగిపోయిన ట్యాపులు తీయాలంటే కనుక ఆ ట్యాప్ పై భాగంలో చిన్న వెల్డింగ్ రాడ్ను ఆ ట్యాప్కు వెల్డింగ్ చేయడం ద్వారా చిన్న వెల్డింగ్ అంటే వెల్డింగ్ రాడ్ కాదు, వేరే ఏదైనా స్క్వేర్ పీస్ లాంటిది ఒకటి ఆ ట్యాప్ మీద పెట్టేసి దాన్ని జాయింట్ చేయడం ద్వారా ఆ స్క్వేర్ పీస్ను రిటర్న్ యాంటీ క్లాక్ వైస్లో తిప్పినప్పుడు ఈజీగా బయటకు వస్తుంది అనమాట. అది సాఫ్ట్ మెటల్స్ మీద చేసుకునే విధానము. ఇన్ దిస్ మెథడ్ ద ఎలక్ట్రాడ్ ఈస్ బ్రాట్ ఇన్ ఏ కాంటాక్ట్ విత్ ద బ్రోకన్ ట్యాప్ అండ్ స్ట్రక్ సో దట్ ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ ద బ్రోకన్ ట్యాప్. ద ట్యాప్ మే బీ రిమూవ్డ్ బై రొటేటింగ్ ద ఎలక్ట్రాడ్. ఎలక్ట్రాడ్ను తిప్పడం ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రాడ్తో వేరే పీస్ను జాయింట్ చేయడం ద్వారా కానీ వెనక్కి తిప్పడం ద్వారా అంటే యాంటీ క్లాక్ వైస్లో తిప్పడం ద్వారా కూడా తీసేయచ్చు అనమాట. ఇంకోటి ఇక్కడ యాసిడ్ మెథడ్ ఇచ్చినాడు. యూస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ అనేది కొద్దిగా మెటీరియల్ను కరిగించేటువంటి యాసిడ్ అనమాట. ఇన్ దిస్ మెథడ్ నైట్రిక్ యాసిడ్ ఈస్ డైల్యూటెడ్ ఇన్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ అబౌట్ 1 పార్ట్ యాసిడ్ టు 5 పార్ట్స్ ఆఫ్ వాటర్ ఇంజెక్టింగ్ ఇన్సైడ్. అంటే ఈ మెటల్ పీస్లలో యాసిడ్ పోయడం ద్వారా కొద్దిగా మెటల్ను కరిగించవచ్చు అనమాట.
అయితే డైరెక్ట్గా నైట్రిక్ యాసిడ్ను మెటల్ మీద పోయకూడదు, ఎందుకంటే అది తుప్పు పట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అట్లా తుప్పు పట్టకుండా 1% వాటర్ తీసుకుంటు యాసిడ్ తీసుకుంటే కన్నా 5% వాటర్ కలిపి, అంటే డైల్యూట్ చేసి, డైరెక్ట్ యాసిడ్ కాకుండా డైల్యూట్ చేసినటువంటి యాసిడ్ని పోసి కొద్దిసేపు అయిన తర్వాత యాసిడ్ని బయట తీసేసి తర్వాత ట్యాప్ను తీసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ది యాక్షన్ ఆఫ్ ది యాసిడ్ లూజ్ ఆన్ ద ట్యాప్ అండ్ దెన్ ఇట్ ఈస్ రిమూవ్డ్ విత్ అన్ ఎక్స్ట్రాక్టర్ ఆర్ విత్ ఏ నోస్ ప్లేయర్. సో అట్లా నోస్ ప్లేయర్ను ఉపయోగించైనా, ఈ కటింగ్ ప్లేయర్ నోస్ ప్లేయర్తో పట్టుకొని వెనక్కి తిప్పడం ద్వారా కానీ, లేకపోతే ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ను ఉపయోగించైనా తీసుకోవచ్చు అన్నమాట బయటికి. ది వర్క్ పీసెస్ షుడ్ బి త్రూలీ క్లీన్డ్ ఫర్ ప్రివెంటింగ్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్ ద యాసిడ్. తర్వాత క్లీన్ చేసిన తర్వాత, ట్యాప్ బయటికి తీసిన తర్వాత లోపల యాసిడ్స్ అన్నీ, ఎలాంటి యాసిడ్స్ అన్నీ ఉండకుండా పూర్తిగా జాబ్నంతా కూడా క్లీన్ చేసుకోవాలి. లేదంటే కన్నా ఆ జాబ్ అనేది పూర్తిగా యాసిడ్ వల్ల రస్ట్ పట్టేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రస్ట్ పట్టకుండా ఉండాలంటే కన్నా యాసిడ్ను బాగా వాటర్ పోసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. వెయిల్ డైల్యూటింగ్ యాసిడ్ మిక్స్ యాసిడ్ టు వాటర్. ఏదైతే యాసిడ్ను ఉపయోగిస్తున్నామో యాసిడ్ను డైరెక్ట్గా ఎప్పుడు కూడా వాడకూడదు. ముందు వాటర్ను కలిపిన తర్వాతనే, యాసిడ్లో వాటర్ కలిపిన తర్వాతనే యాసిడ్స్ను ఉపయోగించుకోవాలి. డైరెక్ట్గా వాడడం వల్ల అది చాలా పవర్ఫుల్ కాబట్టి మీద పడిందంటే, లేకపోతే కళ్ళలో పడిందంటే చాలా డేంజర్ అన్నమాట. సో అందుకని చెప్పేసి డైల్యూట్ చేసిన తర్వాతనే యాసిడ్స్ వాడుకోవాలి. యూస్ ఆఫ్ స్పార్క్ రైజన్ ఫర్ సాల్వింగ్ సర్టెన్ ప్రీషన్ కాంపోనెంట్స్ డ్యామేజ్ డ్యూ టు బ్రేకేజ్ ఆఫ్ ట్యాప్స్, స్పార్క్ ఎరైజన్ కెన్ బి యూజ్డ్. స్పార్క్ ఎరైజన్ అనేది ఇది ఒక మెథడు. ఈ స్పార్క్ ఎరైజింగ్లో కూడా మనము, అంటే ఆ హోల్లో స్పార్క్ ఎరైజింగ్ చేయడం వల్ల ట్యాప్ను తీసేసే విధానం. ఈస్ రిమూవ్డ్ బై మీన్స్ ఆఫ్ రిపిటేటివ్ స్పార్క్ డిశ్చార్జెస్. అంటే స్పార్క్ ఎప్పుడు కూడా లోపలికి పంపించడం ద్వారా, ఆ స్పార్క్ ద్వారా అది లూజ్ అయిపోయి బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. దీస్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ కోర్సెస్ అబ్టైన్డ్ ఆన్ ఎలక్ట్రాడ్ అండ్ ద ఎలక్ట్రో కండక్టివ్ వర్క్ పీసెస్, అంటే ట్యాప్స్ అన్నమాట. ఎలక్ట్రో కండక్టివ్ వర్క్ పీసెస్ అంటే ట్యాప్స్కు ఎలక్ట్రాడ్కు పాజిటివ్ నెగిటివ్ను టచ్ చేయడం వల్ల ఏర్పడేటువంటి స్పార్క్ అన్నమాట. అండ్ ద వర్క్ పీస్ ఇన్ మెనీ కాసెస్ ఇట్ మే నాట్ బి నెసరీ టు రిమూవ్ ద బ్రోకన్ ట్యాప్ కంప్లీట్లీ. అయితే ఈ విధానంలో ఈ విరిగిపోయినటువంటి ట్యాప్ పూర్తిగా బయటకు వస్తుందని నమ్మకం లేదు. ఎంతో కొంత భాగము పూర్తిగా దాంట్లోనే ఉండిపోతుంది అన్నమాట. ఆఫ్టర్ ఏ స్మాల్ పోర్షన్ హ్యాస్ బీన్ ఎరోడెడ్, అంటే కొద్ది చిన్న చిన్న ముక్కలు బయటికి తీసిన తర్వాత, ఏ స్క్రూ డ్రైవర్ ఆర్ పంచ్ కెన్ బి యూజ్డ్ టు రిమూవ్ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద ట్యాప్. తర్వాత కొద్ది మీటర్లు బయటకు వచ్చిన తర్వాత కార్పరైజింగ్ ద్వారా, తర్వాత స్క్రూ డ్రైవర్ను పెట్టి కానీ లేకపోతే పంచ్ని పెట్టి కానీ చిన్నగా కొట్టడం ద్వారా వాటిలను మిగిలిపోయిన ముక్కలను బయటికి తీసుకోవచ్చు అన్నమాట. ది షేప్ ఆఫ్ ది ఎలక్ట్రాడ్ ఆల్సో నీడ్ టు బీ రౌండ్. అయితే ఎలక్ట్రాడ్లు కూడా పూర్తిగా రౌండ్గా ఉండేటట్టే చూసుకోవాలన్నమాట. ఇట్ కెన్ బి ఫర్ అసిస్టింగ్ ద టూల్ ఫర్ రొటేటింగ్ ద బ్రోకన్ ట్యాప్. అట్లనే అది బ్రోకన్ ట్యాప్ను పట్టుకొని రొటేట్ చేయడానికి అనుకూలంగా ఆ టూల్స్ను ఉపయోగించుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి రిమూవింగ్ బ్రోకన్ స్టడ్. ఒకవేళ స్టడ్ అంటే తెలుసు కదా మనకు, స్టడ్ అనేది మీకు చెప్పాలంటే, ఇప్పుడు బోల్ట్ ఉంది కదా, బోల్ట్కి అయితే మనకు హెడ్ ఉంటుంది, ఎగ్జాగన్ హెడ్ కానీ స్క్వేర్ హెడ్ కానీ టీ హెడ్ కానీ ఉంటుంది, దాన్ని బోల్ట్ అంటాం. ఇక్కడ స్టడ్ అనేది ఏంది, బోల్ట్కు హెడ్ ఉండనటువంటి పోర్షన్, రెండు వైపులా థ్రెడ్ ఉండి మధ్యలో ఖాళీ షాంక్ భాగం ఉంటుంది, దాన్ని స్టడ్ అంటారు అన్నమాట. అంటే రెండు వైపులా రెండు అంచులలో థ్రెడ్ ఉంటుంది, మధ్య భాగం షాంక్ లాగా ఉంటుంది, అంటే స్పేస్ ఖాళీ స్పేస్ ఉంటుంది, ఒకటే డయామీటర్ ఉంటుంది, పూర్తిగా అవతల నుంచి అవతలికి ఒకటే డయామీటర్ ఉంటుంది, దాన్ని స్టడ్ అంటారనమాట. ఆ స్టడ్ను తీసే విధానం, ద స్టడ్ ఈస్ యూస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ బోల్ట్. బోల్ట్కు బదులుగా ఈ స్టడ్స్ను ఉపయోగిస్తారనమాట. వెన్ దిర్ ఇస్ ఇన్సఫిషియంట్ స్పేస్ టు అకామిడేట్ ద బోల్ట్ హెడ్ ఆర్ టు అవాయిడ్ యూస్ ఆఫ్ యాన్ అన్నెసరీ లాంగ్ బోల్ట్. ఒకవేళ హెడ్ కలిగినటువంటి బోల్ట్ను ఉపయోగించలేని ప్రాంతాలలో, లేకపోతే ఎక్కువ పొడవు ఉన్నటువంటి బోల్ట్ను ఉపయోగించలేని ఏరియాలలో ఈ స్టడ్స్ను ఉపయోగిస్తారన్నమాట. స్టడ్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ టు ఫిక్స్ అప్ కవర్ ప్లేట్స్ ఆర్ టు కాంటాక్ట్ సిలిండ్రికల్ కవర్స్ టు ఇంజన్ సిలిండర్స్. ఇంజన్ సిలిండర్లలో వీటిలను ఎక్కువగా ఈ స్టడ్లను ఉపయోగిస్తారనమాట.
కవర్ ప్లేట్లను బిగించడానికి. కవర్ ప్లేట్లు అంటే బాగా మూతలు మూసేయడానికి, అంటే పైభాగము కాన్ రాకుండా కవర్ ప్లేట్ని పెట్టి మూసేయడానికి స్టడ్లను ఉపయోగిస్తారనమాట. రీజన్స్ ఫర్ బ్రోకేజ్ ఆఫ్ స్టడ్స్ ఆర్ బోల్ట్స్, అవి ఎందుకు ఇరుగుతాయి, స్టడ్స్ కానీ బోల్ట్స్ కానీ ఎందుకు ఇరుగుతాయి అంటున్నాడు. ఎక్సెసివ్ టార్క్ ఈస్ అప్లైడ్ వెయిల్ స్క్రూయింగ్ ద స్టడ్ ఇన్ టు ఏ హోల్, అంటే స్టడ్ను మనం బిగించేటప్పుడు అది కరెక్ట్గా బిగించుకునేందో లేదో మనకు డౌట్ వచ్చి ఇంకా బాగా టైట్ చేస్తూ ఉంటాం. అట్లా టైట్ చేయడం వల్ల అది ఇరిగిపోయేదానికి ఆస్కారం ఉంది. తర్వాత కరోజివ్ అటాక్ ఆన్ ద థ్రెడ్, థ్రెడ్ ఒకవేళ సిలుం బట్టి ఉండొచ్చు, తుప్పు బట్టి ఉండొచ్చు. మ్యాచింగ్ థ్రెడ్స్ ఆర్ నాట్ ఆఫ్ ప్రాపర్ ఫార్మేషన్, అంటే మనము ఒకవేళ 12 mm హోల్కు 1/2 inch బోల్డ్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం, అలాంటప్పుడు అక్కడ థ్రెడ్స్ వేరియేషన్ ఉంటాయి కదా, అట్లా వేరియేషన్ మనం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక బోల్ట్ పెట్టి బిగించుకుందామని అనుకుంటే కనుక కుదరదు, అట్టప్పుడు కూడా ఈ బోల్ట్లు ఇరిగిపోయేదానికి ఆస్కారం ఉంటాయి. థ్రెడ్స్ ఆర్ సీజ్డ్, అంటే థ్రెడ్స్ అన్నీ కూడా బల్జ్ అయిపోయినట్టుగా లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉన్నట్టుగా సీజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. అట్టాటి వాటిలను బిగించడం ద్వారా కూడా ఈ థ్రెడ్స్ కానీ బోల్ట్ కానీ స్టడ్స్ కానీ విరిగిపోయేదానికి ఆస్కారం ఉంది. సో మెథడ్స్ ఆఫ్ రిమూవింగ్ బ్రోకన్ స్టడ్స్, ఈ రకరకాల మెథడ్స్ ఉన్నాయన్నమాట ఈ స్టడ్స్ని తీసుకునేదానికి. ఒకటి వచ్చేసి ప్రిక్ పంచ్ మెథడ్, ప్రిక్ పంచ్ని ఉపయోగించి ఇంతకుముందు ఆ ట్యాప్ని ఏ విధంగా తీస్తున్నామో అదేవిధంగా ఇట్లా ప్రిక్ పంచ్ని ఉపయోగించి ఈ స్టడ్ను తీసే విధానం. ద స్టడ్ ఈస్ బ్రోకన్ వెరీ నియర్ టు ద సర్ఫేస్, అంటే సర్ఫేస్కు బాగా దగ్గరగా పైన హేమ్ లేకుండా సర్ఫేస్కు లెవెల్కి ఆ బోల్ట్ ఇరిగిపోయిందంటే కనుక డ్రైవ్ ఇట్ ఇన్ యాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. యూసింగ్ ఏ ప్రిక్ పంచ్ అండ్ హామర్ టు రిమూవ్, ప్రిక్ పంచ్ని పెట్టి ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొట్టడం ద్వారా చిన్నగా స్టడ్ తిరిగి 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 బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత ఫైలింగ్ స్క్వేర్ ఫామ్, ఒకవేళ ఇట్లా పై పక్కకు బోల్ట్ ఇరిగిపోయింది అనుకోండి, బోల్ట్ కానీ స్టడ్ కానీ అంటే సర్ఫేస్ యొక్క పై భాగానికి ఇరిగిపోయిందంటే కనుక ఈ పైన ఈ రౌండ్గా ఉన్నటువంటి షేప్ను ఫైలింగ్ చేసి స్క్వేర్ షేప్కి తీసుకొచ్చుకుంటే కనుక ఆ స్క్వేర్ షేప్లో డబుల్ ఎండ్ స్పానర్ పెట్టి కానీ లేకపోతే ట్యాప్ రించ్ కానీ పెట్టి వెనక్కి తిప్పడం ద్వారా కూడా తీసేయచ్చు అనమాట. వెన్ ద స్టడ్ ఈస్ బ్రోకన్ అట్ ఏ లిటిల్ అబౌవ్ ద సర్ఫేస్ ఫ్రమ్ ఏ స్క్వేర్ ఆన్ ద ప్రొజెక్షన్ పోర్షన్ టు షూట్ ఏ స్టాండర్డ్ స్పానర్ దెన్ టర్న్ ఇట్ యాంటీ క్లాక్ వైజ్ యూసింగ్ ఏ స్పానర్ టు రిమూవ్ ఇట్, అదే ఇప్పుడు చెప్పిండేది ఆ పై భాగాన్ని స్క్వేర్ హెడ్ లాగా తయారు చేసుకోగలిగితే ఫైలింగ్ చేసి డబుల్ ఎండ్ స్పానర్ పెట్టి కరెక్ట్గా ఏదో ఒక సైజు స్పానర్కు దాన్ని తీసేయచ్చు అనమాట. యూసింగ్ స్క్వేర్ టేపర్ పంచ్, స్క్వేర్ టేపర్ పంచ్ని ఉపయోగించి కూడా తీయచ్చు అనమాట. బ్రోకన్ స్టడ్ కెన్ ఆల్సో బి రిమూవ్డ్ బై డ్రిల్లింగ్ ఏ బ్లైండ్ హోల్, హోల్ డయామీటర్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద స్టడ్ డయామీటర్, అంటే స్టడ్ డయామీటర్ లోపల చిన్న డ్రిల్ వేయడం ద్వారా కూడా ఆ స్టడ్ను తీసేదానికి ఆస్కారం ఉందన్నమాట. అండ్ డ్రైవింగ్ ఏ స్క్వేర్ టేపర్ పంచ్ ఇన్ టు ద హోల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ త్రీలో చూపించిన విధంగా ఇట్లా చిన్న హోల్ వేసేసి ఆ బోల్ట్ లోపల స్టడ్ ఎక్టర్ని పెట్టి చిన్నగా బయటికి తిప్పడం ద్వారా కూడా ఆ స్టడ్ను బయటికి తీసేయచ్చు అన్నమాట. తర్వాత టర్న్ ద పంచ్ యూసింగ్ ఏ సూటబుల్ స్పానర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ టు స్క్రూ ద అన్స్క్రూ ద స్టడ్ను బయటికి తీయడానికి ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం ద్వారా బయటికి తీసుకోవచ్చు అనమాట, ఇది స్టడ్ ఎక్స్ట్రాక్టర్ను ఉపయోగించి. తర్వాత మేకింగ్ డ్రిల్ హోల్, ఇదే కదా ఇప్పుడు చెప్పుకునేది, మేకింగ్ డ్రిల్ హోల్ కరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద సెంటర్ ఆఫ్ ద బ్రోకన్ స్టడ్ అండ్ డ్రిల్ ఏ హోల్ నియర్లీ ఈక్వల్ టు ద కోర్ డయామీటర్ ఆఫ్ ద స్టడ్ డన్ ద, దీంట్లో డ్రిల్లింగ్ వేసి బ్రోకన్ ట్యాప్ ఇరిగిపోయినటువంటి స్టడ్ను బయటికి తీయాలంటే కనుక ముందు ఆ స్టడ్ యొక్క కరెక్ట్ సెంటర్ పాయింట్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ పాయింట్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఆ పై భాగంలో కరెక్ట్గా సెంటర్ పంచ్ని కొట్టేసి దాంట్లో సెంటర్ ఆ సెంటర్ను బాగా సెంటర్ పంచ్ తోటి డ్రిల్ వేసేదానికి సెంటర్ లొకేషన్ పెట్టేసి తర్వాత డ్రిల్లింగ్ చేయడం ద్వారా స్టడ్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా బయటికి తీసేసిన తర్వాత మామూలుగా స్టడ్ ఎక్స్ట్రాక్టర్ను పెట్టేసి తీసేస్తాం అన్నమాట. కరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద బ్రోకన్ స్టడ్ అండ్ డ్రిల్ హోల్ నియర్లీ ఈక్వల్ టు ద కోర్ డయామీటర్, కోర్ డయామీటర్ అంటే డయామీటర్ యొక్క అంటే
స్టడ్ యొక్క డయామీటర్ మ్యాక్సిమం లోపల భాగం ఎంత ఉందో ఈ కోర్ భాగం కోర్ డయామీటర్ అంటారు కదా అంటే లోపల ఉన్నటువంటి సైజు యొక్క డయామీటర్ అంటే హోల్ యొక్క మ్యాక్సిమం డయామీటర్ కాకుండా థ్రెడ్ యొక్క భాగము కోర్లో ఎంత ఉండే చూసుకొని ఆ సైజుకు మనము డ్రిల్ని వేసుకోవాలన్నమాట డయామీటర్ ఈక్వల్ టు ద కోర్ డయామీటర్ ఆఫ్ ద స్టడ్ డన్ ద సెంటర్ సో దట్ ద థ్రెడ్స్ ఓన్లీ రిమైన్ సో అట్లా థ్రెడ్స్ మాత్రమే మిగిలేటట్టుగా డ్రిల్ వేసేసుకుంటే కనుక తర్వాత రిమూవ్ ద థ్రెడ్ పోర్షన్ బై ద పాయింట్ ఆఫ్ ద స్క్రైబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రోకన్ చిప్స్ ఆ ఇరిపోయినటువంటి చిప్స్ లాగా బయటికి రావడానికి మనం స్క్రైబర్ లాంటి దాన్ని టూల్ను ఉపయోగించుకొని బయటికి తీయవచ్చు రీట్యాప్ ద డ్రిల్ ద హోల్ టు క్లియర్ ద థ్రెడ్స్ తర్వాత ట్యాప్ను పెట్టేసి ఈ లోపల ఉన్నటువంటి అడిషనల్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే కనుక అంటే మిగిలినపోయినటువంటి థ్రెడ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మళ్ళీ ట్యాపింగ్ చేయడం ద్వారా మళ్ళీ థ్రెడ్స్ని ఫామ్ చేయొచ్చు అన్నమాట తర్వాత ఇఫ్ ఆల్ ద అదర్ మెథడ్స్ ఫెయిల్ అంటే ముందు చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా ఫెయిల్ అయితే కనుక డ్రిల్ ఏ హోల్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద స్టడ్ సైజ్ ఆర్ ఏ లిటిల్ ఓవర్ అండ్ ట్యాప్ ద హోల్ విత్ అన్ ఓవర్ సైజ్ ట్యాప్ ఒకవేళ పై చెప్పుకున్నటువంటి మెథడ్లు అన్నీ ఫెయిల్ అయిపోతే కనుక ఆ డ్రిల్ హోల్ను కొంచెం పెద్ద హోల్ లాగా తయారు చేసుకొని అది స్టడ్ యొక్క ఏదైతే ముందు ఉందో స్టడ్ ఆ స్టడ్ యొక్క హోలు ఇంకా పనికిరాదు అని అనుకున్నప్పుడు దానికంటే ఇంకొద్దిగా పెద్ద హోల్ వేసుకొని ఒకవేళ 10 mm హోల్ అనుకోండి దాంట్లో 12 mm హోల్ వేసుకొని మళ్ళీ థ్రెడ్స్ వేసుకుంటే కనుక ఈ ఇలాంటి స్టడ్ అంటే ఈ స్టడ్ వచ్చేసి ఇక్కడ చిన్న సైజు ఉంది ఇక్కడ పెద్ద సైజు ఉంది కదా సో ఈ చిన్న ఇలాంటి సైజును మనము థ్రెడ్లలోకి స్టడ్ను ఉపయోగించుకోవడానికి వాడుకోవచ్చు అనమాట అంటే పెద్ద సైజు థ్రెడ్ను థ్రెడ్ కలిగినటువంటి స్టడ్ను ఉపయోగించుకోవచ్చు అనమాట నౌ ఏ స్పెషల్ ఓవర్ సైజ్ స్టడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 6 ఈజ్ టు బీ మేడ్ అండ్ ఫిట్టెడ్ ఇన్ ద పొజిషన్ ఇది ఓవర్ సైజ్ స్టడ్ అనమాట అంటే ఈ ముందు చిన్న భాగం ఏదైతే ఉందో ఆ భాగము పూర్తిగా డ్యామేజ్ అయ్యింది అది స్టడ్ లోపల అదే మెటల్ లోపల దాన్ని తీసి డ్రిల్లింగ్ వేసిన తర్వాత ఇట్లా అదన పెద్ద హోల్ వేసుకొని పెద్ద సైజు స్టడ్స్ ఉండేటట్టుగా మనం స్టడ్లను పెట్టేసుకొని మన పని ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది టోటల్గా మనకు బ్రోకన్ స్టడ్స్ను కానీ బ్రోకన్ బోల్ట్స్ను కానీ బ్రోకన్ ట్యాప్స్ను కానీ తీసే విధానం అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను దయచేసి నా ఛానల్లో మీరంతా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి దయచేసి బాగా విని అర్థం చేసుకోండి ఇవన్నీ మనకు ఎగ్జామ్స్లలో బాగా ఉపయోగపడేటువంటి లెసన్ అనమాట ఈ స్టడ్స్ అనే లెసన్ మనకు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో